మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కుస్తున్న విషయం ఇప్పటికే ఖాయమైపోయింది. దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాడు. మరోవైపు హీరోయిన్ విషయంలో కూడా ఇప్పటికే యూనిట్ ఓ తుది నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఉయ్యాలవాడ చిత్రాన్ని నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశమంతా క్రేజ్ ఉన్న హీరోయిన్ను అన్వేషిస్తున్నారు. అందుకే బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అనుష్కను ఉయ్యాలవాడ చిత్రంలో హీరోయిన్గా ఫైనల్ చేసుకున్నారు. నిర్మాత రామ్ చరణ్ ఇప్పటికే ఆమె దగ్గర ఆఫర్ను పంపినట్లు కూడా తెలుస్తుంది. నిజానికి ఖైదీ నెంబర్ 150లోనే అనుష్కను హీరోయిన్గా తీసుకోవాలని భావించిన బాహుబలితో బిజీగా ఉన్నట్లు అప్పట్లో ఆమె ఆఫర్ని తిరస్కరించింది. ఇప్పుడు బాహుబలి సిరీస్ పూర్తి అయిపోవటం, మరోవైపు మెగాస్టార్ గ్రాండ్ రీఎంట్రీ ఇండస్ట్రీలో తన సత్తా చాటడంతో మెగా 151 స్వీటీ యాక్సెప్ట్ చేయొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇంకొక ప్రత్యేక పాత్రలో విజయశాంతి కోసం చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టులోకి అనుష్క విజయశాంతి ఎంట్రీ ఖాయమైపోతే ఖచ్చితంగా ముందు నుంచే ఈ సినిమాపై నేషనల్ లెవెల్లో ఆసక్తి ఏర్పడుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.